కళ్యాణ్ అంటే ఓ ప్రభంజనం. పవన్ పిలుపు కోసం అగ్ర దర్శకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు, కానీ ఆయన చూపెప్పుడు కొత్త దర్శకులపై ఉంటుంది. సినిమాలు తీసిన అనుభవం లేకున్నా, హిట్లు రాకున్నా, టాలెంట్ అంతంత మాత్రమే అని తెలిసినా కూడా పిలిచి మరీ సినిమా ఛాన్సులు ఇస్తాడు. ఓ కరుణాకరన్, ఓ ఎస్జే సూర్య, ఓ వీరశంకర్, మొన్నటి మొన్న బాబీ, ఇలా పవన్ ఎప్పుడు ఓ దర్శకుడికి అవకాశం ఇస్తాడో తెలీదు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ ని పిలిపించి మరీ వేదాళం రీమేక్ ని అప్పగించాడు. ఈ నిర్ణయం పవన్ అభిమానుల్ని సైతం షాక్ కి గురి చేసింది. శ్రీనివాస్ చేసింది రెండే సినిమాలు, అందులో కందరేక యావరేజ్ గా ఆడింది, రభస ఫ్లాప్. రీమేక్ సినిమాలు భుజాన వేసుకున్న అనుభవం కూడా లేదాయే. రభస తర్వాత ఈ దర్శకుడిని ఎవ్వరూ పట్టించుకోలేదు కూడా. అలాంటిది సడన్ గా రేస్ లోకి వచ్చేసాడు. వేదాళం రీమేక్ ని ఈ యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టేశాడు పవన్ కళ్యాణ్. మరోవైపు డాలీ, ఎస్జే సూర్య, జానీ మాస్టర్ పవన్ తో సినిమా చేయాలని ఎగబెడుతున్న తరుణంలో పవన్ ఇలాంటి స్టెప్ తీసుకోవటం షాకే కదా. అయితే పవన్ ఎక్కువగా డమ్మీ దర్శకుల్ని తీసుకుంటాడని, వాళ్ళని అడ్డుపెట్టుకుని తాను డైరెక్షన్ చేస్తాడని, అందుకే ఇలాంటి షాక్లు కామన్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హిట్ వస్తే అది పవన్ ఖాతాలోకి వెళ్తుంది, ఫ్లాప్ అయితే పవన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని దర్శకుల్ని ఆడిపోసుకుంటారు. పవన్ స్ట్రాటజీ అచ్చంగా ఇదేనేమో.